హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి హీరో ధనుష్కి రెడ్ కార్డు ప్రకటించిన తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ధనుష్ ఇక సినిమాలు చేయొద్దు అన్నట్టుగా ఆయన బ్యాన్ చేసినట్టుగా దాదాపు బ్యాన్ చేసినట్టుగా రెడ్ కార్డు అయితే ప్రకటించారు ఈ రెడ్ కార్డు అనేది మామూలుగా స్పోర్ట్స్లో చూస్తుంటాం మనం ఫుట్బాల్లో కావచ్చు హాకీలో కావచ్చు ఎవరైనా ఎక్స్ట్రాల్ చేస్తే వాళ్ళ మీద రెడ్ కార్డు ప్రకటించి వాళ్ళని కూర్చోబెడతారు పక్కన వాళ్ళని ఒక మ్యాచ్ నిషేధం విధించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ పద్ధతిలో వీళ్ళ మీద నిషేధం ఏ తరహాలో విధించారనేది ఒకసారి గమనిద్దాం అందుకు ఎందుకు అసలు ఇలా చేశారు ఎందుకంటే ధనుష్ ఈ మధ్యనే రాయన్ సినిమాతోటి తమిళ్లో అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు తెలుగులో యావరేజ్గా నడిచింది కానీ తమిళ్లో దాదాపు నూట యాభై కోట్లు కలెక్ట్ చేసింది సో అది కూడా తన సొంత డైరెక్షన్లో తన యాభై సినిమా అది సో ఇంత బాగా మంచి పాపులారిటీలో నడుస్తున్న హీరో మీద ఎందుకు ఇలాంటి బ్యాన్ అయితే చేయాల్సి వచ్చింది ఏం చేశాడు ఈ ధనుష్ అనే క్వశ్చన్ అయితే వస్తుంది ధనుష్ మీదనే కాదు కొంతమంది హీరోల మీద కొన్ని ఆంక్షలు అయితే వీళ్ళు పెట్టడం జరిగింది సో దాంతోపాటు అసలు ఈ కౌన్సిల్ ఏమేమి నిర్ణయాలు తీసుకుందనేది ఒకసారి గమనిద్దాం అంటే దీనివల్ల ఇప్పుడు ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాలు లైన్గా చేస్తున్నాడు కుబేర సినిమా ఉంది శేఖర్ కమ్ముల అలాగే నాగార్జున కాంబినేషన్లో సో మరి ఆ సినిమాకి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అలాగే ఇక తమిళ్లో కూడా ఆయన పెద్ద స్టార్లతో చేస్తూ ఉన్నాడు సో వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది చూడాలి ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏం చేసిందంటే చాలా కాలంగా కొన్ని సినిమాల రిజల్ట్ని అలాగే కొన్ని సినిమాల విషయంలో ప్రొడ్యూసర్స్ పడుతున్న ఇబ్బందులని వీళ్ళు కౌంట్ చేస్తూ వస్తున్నారు గమనిస్తూ వస్తున్నారు సో ఆ విధంగా చూసినప్పుడు చాలా కాలం క్రితం స్టార్ట్ అయిన గౌతమ్ మీనన్ సినిమా ధ్రువ నక్షత్రం ఆ సినిమాలో హీరో చియాన్ విక్రమ్ ఆ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఐదారేళ్ళు దాటిపోయింది అది ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ అవుతుంది అవుతుంది అంటూ అలా సాగుతూ ఉంది సరిగ్గా బిజినెస్ అవ్వకో లేకపోతే ఆర్థిక లావాదేవీలు తేలకు ఆ సినిమా అలా పెండింగ్ అయిపోయింది చివరికి ఆ సినిమాను రిలీజ్ చేయించడానికి గౌతమ్ మీనన్ కూడా చాలా ప్రయత్నాలు చేసి తన ఆస్తులు కూడా కొన్ని అమ్ముకొని ప్రయత్నించినా సరే అది రిలీజ్ అవ్వలేదు దాని ఎఫెక్ట్ ఆయన మీద పడ్డం వల్ల ఆయన ప్రొడ్యూస్ చేసిన కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వలేదు ఆయన మరొక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు నరకాసురుడు అనుకున్న సినిమా పేరు ఆ సినిమా డైరెక్టర్ అతను కూడా ఒకే సినిమా తీశాడు ఇది రెండో సినిమా ధృవంగల్ పత్తినారు అని చెప్పేసి తమిళ్లో ఒక సినిమా తీశాడు అతను ఆ తర్వాత ఇది రెండో సినిమా గౌతమ్ అవకాశం ఇస్తే మంచి సినిమా అతను సందీప్ కిషన్ అలాగే అరవింద్ స్వామి సో వీళ్ళు కాంబినేషన్లో చేశాడు దాని ఎఫెక్ట్ దీని మీద పడడం వల్ల ఈ సినిమా కూడా ఆగిపోయింది దాంతో అతను కోర్టుకి వెళ్ళాడు గౌతమ్ మీనని ఆ సినిమా రిలీజ్ చేయట్లేదు ఇలా ఉంటే ఎలాగని చెప్పేసి సో అది చేస్తానని మాటిచ్చాడు కానీ అది అలా సాగిపోయింది అది ఇంకా సెలవు అయిపోయింది ఆ మూవీ అయితే ఇప్పుడు ఈ ద్రువ నక్షత్రం కూడా అలాగే సెలవు అయిపోయింది చివరికి ప్రొడ్యూసర్కి చాలా నష్టాలు అయితే వచ్చాయి దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు సో దీంతో పాటు ఇక భారతీయుడు కూడా భారతీయుడు చాలా కాలంగా భారతీయుడు టూ సెకండ్ పార్ట్ ఏదైతే వచ్చిందో మొన్న ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది సో చాలా బాధాకరంగా ఆ సినిమా ముగిసిపోయింది దాని సగం ఒక మంచి సినిమాకి సీక్వెల్ తీస్తూ ఈ విధంగా రావడం అనేది ఆ సినిమా ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలంగా షూటింగ్ జరిగి కొంతకాలం ఆగిపోయింది దాదాపు రెండేళ్ళు ఆ తర్వాత మళ్ళీ హడావుడిగా ఏదో షూటింగ్ చేసేసి దాన్ని రిలీజ్ చేసేసారు సో ఆ విధంగా రిలీజ్ చేస్తే ఆ సినిమా ఆడలేదు అయితే దీనికైనా బడ్జెట్లు దీనికి తీసుకున్న గ్యాప్ దానికి పెరిగిన వడ్డీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అది మోపేడంత అయిందనమాట సో ఇప్పుడు ఇది కూడా ప్రొడ్యూసర్స్ దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రొడ్యూసర్స్కి ఇబ్బందులు కలుగ చేస్తున్న డైరెక్టర్లని ఆ హీరోలని మైండ్లో పెట్టుకొని ఏం చేశారంటే వీళ్ళ మీద ఆంక్షలు విధించాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు సో దానికోసం వీళ్ళు కమిటీ వేశారనమాట అంటే ప్రొడ్యూసర్స్కి చెప్పిన బడ్జెట్ ఎంత వీళ్ళు పెంచుతున్న బడ్జెట్ ఎంత వీళ్ళ అగ్రిమెంట్లు ఎందుకు వైలేట్ చేస్తున్నారు చెప్పిన బడ్జెట్ ప్రకారం అగ్రిమెంట్ ఉంటుంది దాన్ని వైలేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు కమిటీ వేసి ఆ కమిటీ ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేయబోతుంది సో దాని తర్వాత వీళ్ళు ఏం చెప్తారనేది చూడాలి దీంట్లో భాగంగా ధనుష్ కూడా కొన్ని సినిమాలకు అడ్వాన్సులు తీసుకొని ఆ సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా వేరే సినిమాలకు డేట్లు ఇచ్చాడట దాంతో ఆ వేరే సినిమాలు షూటింగ్ పాల్గొంటుంటే ఈ ప్రొడ్యూసర్స్కి మండుతూ ఉంది అంతే కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సో అలా చేయకుండా వేరే సినిమాలకు పార్టిసిపేట్ చేయడంతో ఈ ప్రొడ్యూసర్లు వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా వడ్డీలు పెరగడము లేదా ఆ డబ్బులు నిరర్ధకంగా హీరో దగ్గర ఆగిపోవడము అదే డబ్బులు ఆయన అడ్వాన్స్ తీసుకోకుండా ఉంటే వేరే హీరో దగ్గరికి వెళ్ళి సినిమా చేసుకుంటారు సో అలా కాకుండా ఆయన దగ్గర ఆగిపోవడము మరి ఎప్పుడు ఇస్తారని అడిగితే ఆయన తిరిగి ఇవ్వలేకపోవడము ఇవ్వలేకనా ఇవ్వకనా అనే క్వశ్చన్ కూడా ఉంది సో అట్లా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండటంతో ఇక లాభం లేదని చెప్పేసి ధనుష్ మీద గట్టి యాక్షన్ అయితే తీసుకొని రెడ్ కార్డు ప్రకటించారు ధనుష్తో ఎవరు సినిమా తీయాలన్నా సరే తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాలి సో ఆ పర్మిషన్ తీసుకున్నాకే ఆ సినిమా చేయాలనేది వీళ్ళ ఒప్పందం అప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదనేది మళ్ళీ అదొక చర్చ ఆ సినిమా బడ్జెట్ ఏంటి ధనుష్ ఎన్ని రోజులు డేట్లు ఇచ్చాడు ఆ డేట్ల ప్రకారం ఆయన వస్తాడా రాడా అడ్వాన్స్ కూడా ఎంత ఇవ్వాలి ఎంత పర్సంటేజ్లో ఇవ్వాలి ఒకవేళ చేయకపోతే తిరిగి దాన్ని మళ్ళీ ఇవ్వడానికి అగ్రిమెంట్లో ఏమేమి క్లాస్ అప్లై చేయాలి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు రూపొందించి పెడతారు సో దాని ప్రకారమే ధనుష్ నడుచుకోవాల్సి ఉంటుంది ఇది చాలా పెద్ద ఇష్యూగా మార్చేశారనమాట సో మరి ధనుష్ ఎందుకు అలా ప్రవర్తించాడు ఎంతో ప్రొఫెషనల్గా ఉంటాడు చాలా కష్టపడి సినిమాలు చేస్తాడు ముఖ్యంగా ఆయన అడ్వాన్సులు తీసుకున్నాక ఎక్కువగా ఆయన సొంత సినిమా మీద ఫోకస్ పెట్టాడు ఆ రాయన్ అనే సినిమా ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఆ సినిమాలకు గండి కొట్టాడు అనమాట అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం సో దీంతో పాటు విశాల్ కూడా విశాల్ సినిమాల మీద కూడా వీళ్ళు కాస్త జులుం ప్రదర్శిస్తున్నారన్నమాట విశాల్ సినిమాలు మేము ఆడనివ్వము అని చెప్పేసి సో విశాల్ కూడా కొంతమంది కొన్ని సినిమాల విషయంలో ఇబ్బందులు కలుగజేశాడు ఆయన ముఖ్యంగా ఆయన తమిళనాడు ఏదైతే ఆ నటుల సంఘం ఉందో ఆ నటుల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా చేస్తున్నారు కదా సో దాంట్లో ఆయన ఆర్థిక అవతవకలకు పాల్పడ్డాడు దాదాపు పన్నెండు కోట్ల రూపాయల దాకా ఆయన ఒకతవకలకు పాల్పడ్డాడని చెప్పేసి ఒక వార్త అయితే కౌన్సిల్ అనేది తెలియజేయడం జరిగింది కౌన్సిల్కి అలాగే విశాల్ సంఘానికి మధ్య ఒక వార్ స్టార్ట్ అయిపోయింది సో దాంట్లో భాగంగా విశాల్ని ఎలాగైనా దీని నుంచి దించేయాలి విశాల్ సినిమాలు నానియకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక రూల్ అయితే పెట్టేసుకున్నారు అంటే అఫీషియల్గా ప్రకటించకపోయినా వాళ్ళ దగ్గర అదైతే సాగుతూ ఉంది కాబట్టి విశాల్ని ఇక తొక్కేస్తారేమో అనే డౌట్ అయితే వస్తూ ఉంది సో ఈ విధంగా ఈ హీరోలు అంటే వీళ్ళు చేస్తున్న తప్పులు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఆయన ఎంత దుర్వినియోగం చేశాడనే దానికి సంబంధించి లెక్కలైతే లేవు మరి నిజంగా చేశాడా లేదా అనేది కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు విషయాలు నిజానికి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు సోషల్ యాక్టివిస్ట్గా ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు చెన్నై వరదలు కావచ్చు అనేక యాక్టివిటీస్లో ఆయన ఉంటాడు సో అటువంటి వ్యక్తి ఇలా చేస్తాడంటే నమ్మడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఆయన దీన్ని బాగు చేస్తానని చెప్పేసి చాలా పోరాడి మరీ ఆ పదవిలోకి వచ్చాడు ఆయన వెనుక నాజర్ గారు అలాగే కార్తీ వీళ్ళందరూ కూడా ఆయన టీం సభ్యులు ఉన్నారు ఆయన ప్యానల్ సభ్యులుగా సో ఇలాంటి పరిస్థితుల్లో మన వివాదాలు అయితే ఇక సాగుతూ ఉన్నాయి ఇక ధనుష్కి కూడా అదేవిధంగా సాగుతున్నాయి ఇది కుబేర సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా ఎందుకంటే కుబేర ఒక ప్యాన్ ఇండియా సినిమా లాగా రెడీ అవుతుంది తెలుగులోనే కాదు ఒక నాగార్జున గారి ఇమేజ్ కావచ్చు అలాగే తమిళ్లో ధనుష్ గారి ఇమేజ్ కావచ్చు అట్లాగే వీళ్ళ ఇమేజ్ హిందీలో కూడా అదే స్థాయిలో ఉంది ఇప్పుడు ధనుష్కి హిందీలో కూడా కొద్దిగా ఇమేజ్ ఉంది అదేవిధంగా హాలీవుడ్లో కూడా ఇప్పుడు సినిమాలు అవకాశాలు అందుకుంటున్నాడు సో ఈ పరిస్థితిలో ఇప్పుడు ధనుష్ చేసే సినిమాలకు ఇలాంటి ఇబ్బంది వస్తే మరి అవి రిలీజ్ అవుతాయా రిలీజ్కి అక్కడ తమిళనాడులో వీళ్ళు ఇబ్బంది క్రియేట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది సో శేఖర్ కమ్మలాకి ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమే కాకపోతే ఈ లోపే అది సమస్య పోవాలని అయితే మనం కోరుకుందాం ముఖ్యంగా ధనుష్కి హాలీవుడ్లో అవకాశం వచ్చింది ముఖ్య ఈ అవెంజర్స్ అవెంజర్స్ సిరీస్లో ఇప్పుడు తన క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు అది డాక్టర్ డూమ్ ఈ మధ్య ప్రకటించారు కదా రాబర్ట్ డౌనీ చేస్తున్న సూపర్ హీరో క్యారెక్టర్ మరి ఆ సినిమాలోనే అన్నట్టుగా వార్త అయితే ఉంది మరిది నిజమా కాదో చూడాలి సో ఎందుకంటే ధనుష్కి ఈ మధ్యకాలంలో హాలీవుడ్లో అవకాశాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి అవెంజర్స్ డైరెక్టరే డైరెక్ట్ చేసిన గ్రే మ్యాన్ అనే మరో సినిమాలో కూడా ధనుష్ ఒక క్యామే రోల్ అయితే ప్లే చేశాడు ఒక మంచి ఫైట్ సీన్ ఉంటుంది దాంట్లో